నేను వీళ్ళని మంచి విషయాలు మాట్లాడుకుందాం రండిరా అని పిలిస్తే వీళ్ళేంటబ్బా? అక్కడ ఎదురుగుండా వెళ్తున్న అమ్మాయిని చూస్తూ, దిక్కులు చూస్తూ, అసలు నేను వచ్చిన విషయాన్ని పట్టించుకోకుండానే ఉంటున్నారు అని గురువుగారు మనసులోనే మదనపడుతూ ఉన్నారు. ఆ అమ్మాయి అలా కాస్త దూరంగా వెళ్ళిపోగానే, ఒరేయ్ మూర్ఖులారా, నేను మంచి విషయాలు మాట్లాడుకుందాం రండిరా అని అంటే మీరేంట్రా దిక్కులు చూస్తూ ఆ అమ్మాయి వంకే తదేకంగా చూస్తూ ఉండిపోయారు? స్త్రీలోలత్వం అనేది ఎంత చెడ్డదో మీకు తెలుసా? స్త్రీలోలత్వం గురించి వేమన గారు అద్భుతమైనటువంటి పద్యాలు రాశారు. ఆ విషయం మీకు తెలుసారా? ఇప్పుడు నేను ఆ పద్యాలు మీకు వినిపిస్తాను. ఇక మీదట మీరు స్త్రీలోలత్వాన్ని, స్త్రీ గురించి చెడుగా ఆలోచించడాన్ని పూర్తి స్థాయిలో విడిచిపెడతారు. కావాలంటే వేమన గారు మనకు అందించిన మహా అద్భుతమైన సరళమైనటువంటి తెలుగు పద్యాలను వినండి. ఈ పద్యాలు స్త్రీ మాయ పేరిట గ్రంథాలలో ప్రచురింపబడ్డాయి. ఇదివరకు ఇలాంటి పద్యాలు మనం ఎక్కడ విని ఉండకపోవచ్చును, మీకు కొత్తగా అనిపించవచ్చును. వినండి మరి. స్త్రీల మాయ చేత చిక్కియు కొన్నాళ్ళు గతియు అడియు మమత కలుగుగాక తగులు విడుచువాడే తానాది మూలంబు విశ్వదాభిరామ వినురవేమ. నేను రాగయుక్తంగా పాడకపోయినా మీరు ఈ పద్యాలను విని ఆ పద్యంలోని భావాన్ని మాత్రం అర్థం చేసుకుంటారే. స్త్రీల ముఖము చూచి చిత్తంబు నిలకడ చేయలేక నరుడు చెడునుగాదే ఏటిగట్టు మ్రాను ఎందాక నిలుచురా విశ్వదాభిరామ వినురవేమా. విన్నారా ఎంత అద్భుతమైనటువంటి భావంతో ఈ పద్యం చెప్పారో వేమన గారు. ఇంత మహా అద్భుతమైనటువంటి పద్యాలు అందించిన వేమన గారికి మనం హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఇలాంటి మంచి మరో పద్యం వినండి. సతులు జూచి సౌఖ్యంబు గోరును గతులు గానలేడు కర్మడెందు గతులు సతుల వలన గానంగ తేడయ విశ్వదాభిరామ వినురవేమ. ఇలాంటిదే మరో అద్భుతమైన పద్యం వినండి. స్త్రీలు గల్గు చోట చెట్లాటములు గల్గు స్త్రీలు లేని చోట చిన్నవు స్త్రీలు గల్గు చోట జల్లాటములు గల్గు స్త్రీలు లేని చోట చిన్నవు స్త్రీల జూచి మరచు జేనైన యోగంబు విశ్వదాభిరామ వినురవేమా. ఇలాంటి పద్యాలు రా మనకు కావలసినవి. మనను సన్మార్గంలో నడిపించేటి ఇలాంటి అద్భుతమైన పద్యాలు కదా మనకు కావలసింది. ఇప్పుడు మరో పద్యం వినండిరా. పేదవి కోరుకుదురిల పేదవి కొరుకుదురిల నధరామృతంబని చొంగ కడుపులోన జొచ్చునటుల చొంగ గడుపులోన చొచ్చునటుల మలము తిత్తి మీద మనసెట్లు పుట్టెనో విశ్వదాభిరామ వినురవేమా. ఎంత బ్రహ్మాండంగా చురకంటించాడో విన్నారా? ఇలాంటి మంచి మరో పద్యం వినండి. సతుల మాయ చూచి చాలించు భైరవు పెద్ద కడుపువాడు పెన్లిమాని పుట్టు కాశగట్టి భువినాంజనేయుండు విశ్వదాభిరామ వినురవేమ. ఎంత బ్రహ్మాండంగా ఉందిరా. ఇలాంటి పద్యాలు విని మనం తెలివి తెచ్చుకుంటే మనమే మంచివారం. మరోసారి వేమన గారికి నమస్కారాలు తెలియజేయండిరా. సతుల మాయ చూసి సౌఖ్యంబు నిలదని మతి విహీనుడైరి మనుజులెల్ల గతుల సతుల వలన గానంగలేలరా గతుల సతుల వలన గానంగలేరయ విశ్వదాభిరామ వినురవేమా. మరో పద్యం వినండి.
కాంచనంబుల మీద గాంతుల మీదను బ్రహ్మకైనను బుట్టు రిమ్మ తెవులు తోయజాక్షి విడుచు దొరయెవ్వడును లేడు తోయజాక్షి విడుచు దొరయెవ్వడును లేడు విశ్వదాభిరామ వినురవేమా. ఈ మంచి పద్యాన్ని మరోసారి వినండిరా. కాంచనంబుల మీద కాంతుల మీదను బ్రహ్మకైనను బుట్టు రిమ్మ తెవులు తోయజాక్షి విడుచు దొరయెవ్వడును లేడు విశ్వదాభిరామ వినురవేమా. ఎంత బాగుందో కదా పద్యం. మరో పద్యం వినండి. వెనుక జూతమంటే వెనుక గష్టము గుంట, ముందు జూతమంటే మురికి గుంట, వెలది చూసి నరులు వేడుక వడుదురు విశ్వదాభిరామ వినురవేమా. మరో పద్యం వినండి. తీవులోన దీవు తీసేసి బ్రహ్మంబు ప్రాణములకైనను పసిడి లేవు పసిడి కన్న దీవు పడతుల మాటలు విశ్వదాభిరామ వినురవేమా. అరే, ఒక్కొక్క పద్యాన్ని వింటూ వాటిలో భావాన్ని కూడా పట్టుకోండిరా. మీరు మరోసారి ఈ స్త్రీలోలత్వాన్ని, స్త్రీ వ్యామోహాన్ని పూర్తి స్థాయిలో విడిచిపెడతారు. పురుషుడెరు గంగ జంపు భూపతి నొప్పించు నఖిల రోతకెల్ల నాలయంబు పరసతులతో పొందు ప్రత్యక్ష నరకంబు విశ్వదాభిరామ వినురవేమా. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండిరా. ఈ పద్యం విన్న తర్వాత వేమన గారు ఎప్పుడో 17వ శతాబ్దంలో ఈ అద్భుతమైన పద్యాన్ని రాసి మనకు అందించాడు. ఇకనైనా మారండిరా మీరు. మరో పద్యం వినండి. కాని కులమునైన కంకణంబైనను విటుడు పంచవేని విడువలేడు మదిని గ్రుడ్డి కుక్క మాంసంబు తిన్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. విన్నారా? మనసులోనే గుడి కుక్క మాంసం తిన్నట్లు అనుకుంటుందట. అలాంటి వారేరా ఈ విటులు అంటూ వేమన గారు పద్యరూపంలో మనకు ఎంత అద్భుతమైన చురుకలు వేశారో చూడండి, వినండి. విని వేమన గారి పద్యాల్లో భావాన్ని పట్టుకోండి. అది మన జీవితాలకు అన్వయించుకొని సన్మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయండిరా. ఇకనైనా మారండి. వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యోస్మి, ధన్యవాదాలు. మీరైనా మారతారని ఆశిస్తూ నమస్కారాలు.